విద్యా వ్యవస్థలో సమూల మార్పులు సాధించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు విద్యాభివృద్ధికి ఖర్చు చేస్తున్నారని రాష్ట్ర శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు అన్నారు. మన్నపేట వేగుల వీర్రాజు మున్సిపల్ హైస్కూల్లో జరిగిన నాడు నేడు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మన్నపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ రాణి అధ్యక్షతన నాడు నేడు కార్యక్రమం ఘనంగా జరిగింది. సత్యశ్రీ రోడ్లోని వేగుల వీర్రాజు మున్సిపల్ హైస్కూల్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు ముఖ్య అతిథిగా హాజరై నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన ఆర్వో ప్లాంట్, కంప్యూటర్ ల్యాబ్ తదితర వాటిని ప్రారంభించారు. అంతకుముందు నిర్వహించిన సమావేశంలో వైసీపీ నేత వేగుల పట్టాభిరామయ్య చౌదరి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావంతులైన ఉపాధ్యాయులు ఉంటారని, ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలని కోరారు. మరో నేత రెడ్డి రాధాకృష్ణ మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డిదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెందుతుందని పేర్కొన్నారు. వైసీపీ పట్టణ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పాఠశాలలన్నీ ఎటువంటి ఆదరణకు నోచుకోకుండా పోయాయన్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత స్కూళ్లకు మహర్దశ పట్టుకుందన్నారు. మున్సిపల్ చైర్మన్ పతివాడ రాణి మాట్లాడుతూ విద్యార్థుల పాలిట వరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీ లేకపోతే మాత్రమే ప్రైవేట్ స్కూల్స్ అనేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఇది చాలా గొప్ప విషయం అనేటువంటిది మనం చూస్తూ ఈ విధంగా విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా కృతజ్ఞత ఉండాలి. దీంతో పాటు పిల్లలు మాట్లాడేటప్పుడు చెప్పారు, తల్లిదండ్రులకి ఏ విధమైనటువంటి భారం లేకుండా మీకు విద్య చెప్పడమే కాకుండా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి కొంత పిల్లల్ని మరి ఏదన్నా షాపుల్లో పెట్టడం లేదా ఆడ మీద కూడా ఎంతో కొంత చేద్దాం. నమస్కారం భవాని గారికి, చెట్లాజు గారికి, అలాగే ఇతర కౌన్సిలర్ అందరికీ, అడ్మినిస్ట్రేటర్ గారికి, కూర్చోలేని పరిస్థితి, కూర్చుంటే కూర్చోవడం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో నవరత్నం పోగ్రం అని చెప్పి ఏదైతే చెప్పాడో ఆ ప్రకారంగా అమలు చేసిన వ్యక్తి అవసరం ఉంటే జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చెప్పాడో ఆయన చెప్పి చేశాడు, చెప్పని కూడా చేశాడు. ఒక చిన్న చిన్న తరగతిలో అందరూ ఎక్కడ చదువుకోగలరు? చదువుకోలేక మనం ఎల్లడి ఎల్లడి స్కూల్లో ఇక్కడ చదువుతున్నాం. మేమందరం ఎల్లడి స్కూల్లో చదివాం, అప్పుడు కార్పొరేట్ స్కూల్ లేదు. కార్పొరేట్ స్కూల్కి ఈ స్కూల్కి ఒకసారి వ్యత్యాసం చూసుకుంటే నాకు పట్టారు గారు చెప్పినట్టు ఆ స్కూల్లో డిగ్రీ చదివితే ఉద్యోగం ఇస్తారు. ఇక్కడ నేను తగ్గ టీచర్స్ బీఈడీ చదవాలి, ఎంఏ బీఈడీ చదువుకున్నారు. ఒక వాలంటీర్ మన విద్యా వాలంటీర్ కింద ఎంఏ బీఈడీ చదివిన కూడా విద్యా వాలంటీర్ చేస్తారు ఇక్కడ. అంటే ఆ పరిస్థితిలో ఉన్నది. ఇంత మంచి టీచర్లు ఉన్నారు కానీ సౌకర్యాలు, అది గమనించి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన సౌకర్యాలు ఏర్పాటు చేయరు. చాలా బాగుంది ఎంట్రన్స్ కానీ ఇక్కడ కానీ ఎంత బాగుందో. ఎందుకంటే ఎందుకు చెప్తుంటే ప్రైవేట్ స్కూల్స్ చెప్పాలంటే నాకున్న బిల్డింగ్లోనే ప్రైవేట్ స్కూల్ పాక్షిక స్కూల్ ఉంది, నా బిల్డింగ్లోనే ఉంటాయి. దీనిలా కూడా ఉంది అది. ఎందుకంటే నేనే కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాను, నెలకి రెండు మూడు లక్షలు అయినా మూడు లక్షలైనా